మనోహర్ రాజ్ గారు, గౌరవ సభ్యులు కృష్ణయ్య గారు, అదేవిధంగా ఈరోజు సిరిసిల్లలో ఈ పబ్లిక్ హియరింగ్లో పాల్పంచుకుంటున్న వివిధ సంస్థల ప్రతినిధులు, మా సెస్ అధికారులు, అదేవిధంగా గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పబ్లిక్ హియరింగ్ సిరిసిల్లలో నిర్వహించాలని మీరే నిర్ణయం అయితే తీసుకున్నారో దాన్ని ముందుగా మీకు ధన్యవాదాలు చెప్తూ మీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పెద్దలు చైర్పర్సన్ గారు కూడా ఈ నియోజకవర్గానికి జిల్లాకు సంబంధించిన బిడ్డ కావడం మా అందరికీ గర్వకారణం అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు మీరు ఏదైతే ఇప్పుడే సెస్ ఎండీ గారి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడ ఉన్న కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ సెస్ ప్రతిపాదించిన ఛార్జీల పెంపు ఏదైతే ఉన్నదో ఆ విషయంలో మా పార్టీ తరఫున అభిప్రాయాలు చెప్పడానికి నాతో పాటు మా గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ఎల్ రమణ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చొప్పదండి రవిశంకర్ గారు కూడా వచ్చి ఉన్నారు. వారికి కూడా దయచేసి అవకాశం కల్పించాలని నేను చైర్మన్ గారిని, మెంబర్లను కూడా కోరుతా ఉన్నాను. చైర్మన్ సార్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీరు కూడా ఆనాడు ఒక న్యాయవాదిగా న్యాయవాదుల జేఏసీ తరఫున కీలకమైన పాత్ర పోషించినారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరతతో మనందరం కూడా సతమతమయ్యాం. మీకు తెలుసు, ఒక్కసారి వెనుకకి తిరిగి చూసుకుంటే 2014లో రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఆనాడు ఇటు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర పవర్ హాలిడే వద్దు, వారానికి 2 రోజులు 3 రోజులు పవర్ హాలిడేలు ఇస్తే పరిశ్రమలు ఎట్లా నడపాలి అంటూ వాళ్లు రోడ్డెక్కిన పరిస్థితి. మరొకవైపు రైతులు అరకొర కరెంటు సరఫరాతో సతమతమైపోయి ఆత్మహత్యల ఊబిలో, అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన దుస్థితి మరొకవైపు. అదేవిధంగా కార్మిక కర్షక ధార్మిక క్షేత్రమైన మా సిరిసిల్లలో ఆనాడు నేత కార్మికులు, ముఖ్యంగా పవర్లూమ్ వర్కర్లు, ఒకే వారంలో దాదాపు 8-9 మంది ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి. ఎందుకంటే పవర్లూమ్ పరిశ్రమ అంటే కూడా అది కూడా విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ. అందుకే మొత్తం తెలంగాణ జీవితంతో, తెలంగాణలోని ప్రతి వ్యక్తి ప్రతి మనిషి జీవితంతో విద్యుత్తుకు విడదీయలేని ఒక పెన తీసుకున్న ఒక సంబంధం ఉన్నదనే మాటను నేను మీకు తెలియజేస్తూ, మరి గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, విద్యుత్ రంగానికి ఆ రంగంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ఒక రకంగా చెప్పాలంటే స్వర్ణయుగం అని చెప్పక తప్పదు. మరి గత 10 సంవత్సరాలేమో ఒక స్వర్ణయుగంలాగా బ్రహ్మాండంగా పోతే, గత 10 నెలల్లో మాత్రం ఒకవైపు కరెంటు కోతలు ఆల్రెడీ ప్రారంభమైనాయి. మళ్ళీ ఇవాళ దాని మీదకెళ్లి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఛార్జీల వాతలు ఏదైతే ఉన్నదో దీన్ని తప్పకుండా మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాం, నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పాలకులకు విజన్ ఉంటే సంపద పెంచాలి, పేదలకు పంచాలి. కానీ ప్రజల మీద కరెంటు భారం మోపి, ఛార్జీల భారం మోపి సంపద పెంచుకోవాలి విద్యుత్ పంపిణీ సంస్థలది అనే ఆలోచననే సరికాదు అని మేము భావిస్తూ ఉన్నాం. డిస్కమ్లు అంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, కానీ ఖజానాకు కాంట్రిబ్యూషన్ చేసే సంస్థలుగా వాటిని చూడడం కరెక్ట్ కాదు. విద్యుత్ అంటే వ్యాపారం కాదు, రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే ఒక రథచక్రం. విద్యుత్ సంస్థల బలోపేతం కోసం చేసే ఖర్చులు ప్రభుత్వం భారంగా చూడడం కరెక్ట్ కాదు, ఇది ప్రభుత్వం బాధ్యతగా చూడాలి. రకరకాల ఛార్జీల పేరిట పేద మధ్యతరగతి నడ్డివీర్చేందుకు సర్కారు కుట్ర చేస్తున్నదని మేము భావిస్తూ ఉన్నాం. అదనపు ఆదాయం కోసం 18,000 కోట్ల అదనపు భారం మోపాలన్న సర్కారు ఆలోచననే దుర్మార్గమైనది, ప్రజావ్యతిరేకమైనదిగా మేము భావిస్తూ ఉన్నాం. వివిధ కారణాలు చెప్పి 963 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు, 16,364 కోట్లు అదనపు అవసరాలు రానున్న 4 సంవత్సరాల కోసం, అదే మాదిరిగా ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా 1,200 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు కోసం విద్యుత్ సంస్థలు, ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, సెస్ కావచ్చు, వారు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. డిస్కాంలు ప్రతిపాదించిన సెస్తో సహా ఈ వివిధ 9 ప్రతిపాదనలను నిర్ద్వందంగా తిరస్కరించాలని చెప్పి మా పార్టీ తరఫున ఈఆర్సీ చైర్మన్ గారికి, మెంబర్లకు మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే, గతంలో 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల మీద మేము రూపాయి భారం కూడా కొత్తగా వేయలేదు. సాగునీటిని ఉచితంగా ఇచ్చాం. కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినా రూపాయి భారం కూడా రైతుల మీద పడనీయలేదు.
ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మిషన్ భగీరథ ద్వారా. కానీ ఒక్క రూపాయి భారం కూడా ఒక్క ఆడకూతురు మీద ఒక్క ఇంటి మీద కూడా వేయకుండా ప్రభుత్వమే మొత్తం భరించింది. అదే మాదిరిగా మా సిరిసిల్లలోని నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా 10 HP వరకు మరి 50% సబ్సిడీతో ప్రభుత్వమే గత 10 ఏళ్ళు కూడా భరించడం వల్ల ఇవాళ వాళ్ళ ఒక స్థితికి వచ్చినారు. ఇవాళ నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా మా నేతన్నల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆ 10 HP 30 HP పెంచి 50% సబ్సిడీ సిరిసిల్ల నేతన్నలకు కూడా అందించాలని చెప్పి కూడా మా పార్టీ తరపున కోరుతా ఉన్నాం. ఒక్క మాట, ఇవాళ పెంచిన ప్రపోజ్ చేస్తున్న ప్రతిపాదన ఏదైతే ఉన్నదో, ఇళ్లకు వాడుతున్న కరెంటు, ఇక్కడ ఉన్న అందరు కూడా వినాలని నేను కోరుతా ఉన్నా, ఇళ్లకు వాడుకునే కరెంటు ప్రస్తుతం 300 యూనిట్ల దాకా ఏదైతే ఉన్నదో ఫిక్స్డ్ ఛార్జీ 10 రూపాయలు ఉన్నది. కానీ ఇవాళ పెంచుతున్న ప్రతిపాదన ఏదైతే ఉన్నదో 10 రూపాయలను 50 రూపాయలు చేస్తూ, అంటే యూనిట్కు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీ ప్రస్తుతం ఉన్న 10ని 5 రెట్లు పెంచి 50 రూపాయలుగా ప్రతిపాదిస్తా ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కరెంటు పెరిగిపోయింది వినియోగం. ఎండాకాలం వచ్చిందంటే నాకు తెలిసి బహుశా ఏ ఇల్లు కూడా, ఇప్పుడే నేను సెస్ చైర్మన్ గారితో కూడా కొద్దిసేపు మాట్లాడినాను, అదేవిధంగా అధికారులతో కూడా కొద్దిసేపు మాట్లాడినాను. ఉదాహరణకు మా సిరిసిల్లనే తీసుకుంటే 1,26,000 గృహ కనెక్షన్లు, డొమెస్టిక్ కనెక్షన్లు సెస్ పరిధిలో ఉన్నాయి. అందులో 300 యూనిట్లు ప్రతి ఎండాకాలం దాదాపు 80,000 కనెక్షన్లు దాటుతాయి. మిగతా టైంలో 200 యూనిట్లు ఉన్నా ఎండాకాలం వచ్చిందంటే, ఎందుకంటే కరెంటు పంకా కావాలి, ఏసీ ఉంటే చిన్న ఏసీ, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్, ఇవన్నీ నడుస్తాయి కాబట్టి 300 యూనిట్లు దాదాపు 70% కుటుంబాలు దాటుతా ఉన్నాయి, 75% కుటుంబాలు దాటుతా ఉన్నాయి. కాబట్టి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే ఈ ప్రతిపాదనను ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, కేవలం ఇక గృహాలకు సంబంధించే కాదు పరిశ్రమలకు సంబంధించి కూడా ప్రతిపాదన ఏదైతే ఉన్నదో, 11 KV, 33 KV, 132 KV, 220 KV కింద నడిచే అన్ని కంపెనీలను, అన్ని కేటగిరీలను ఒకటే కేటగిరీగా మార్చాలనే ప్రతిపాదన అసంబద్ధం, అది ఇర్రాషనల్ అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఈ ప్రతిపాదన వల్ల ఏమవుతుందంటే, అదాని గారు ఒక ఫ్యాక్టరీ పెడితే ఆయన అదే రేటు కడతారు, అదేవిధంగా మా సిరిసిల్లలో ఒక సాంచలు నడుపుకునే చిన్న కుటీర పరిశ్రమ నడుపుకునే వాళ్ళు కూడా అదే కేటగిరీలోకి రావడం అనేది అసమంజసం, ఇది ఇర్రాషనల్, హేతుబద్ధం కాదు, ఎంతమాత్రం సమర్థనీయం కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న పరిశ్రమలకు, సూక్ష్మ పరిశ్రమలకు, మధ్య తరహా పరిశ్రమలకు, భారీ పరిశ్రమలకు ఇచ్చే కరెంటును ఒకటే ఘాటన కట్టడం అంటే ఇది నిజంగా కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు, వారి మీద ఆధారపడ్డ కార్మికులకు ఒక రకంగా ఉరివేస్తున్నట్టే నేను భావిస్తా ఉన్నాను. అందుకే మా ఆలోచన, మాకున్న అవగాహన అయితే ప్రస్తుతం ఒకటే కేటగిరీలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చి రేపటి రోజుల్లో చిన్న పరిశ్రమలకు రాయితీ లేకుండా చేసే కుట్రలాగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది అనాలోచితమైన నిర్ణయంగా, ప్రతిపాదనగా కూడా మేము భావిస్తున్నాం. దయచేసి నేను గౌరవనీయులైన చైర్మన్ గారిని, మెంబర్లను కోరుతా ఉన్నాను. ఇప్పటికే గత 10-11 నెలలుగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడ్డది. కొత్త పెట్టుబడులు కాదు కదా, ఉన్న పెట్టుబడులే పోతా ఉన్నాయి, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఛార్జీలు పెంచితే ఇంకా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కుటీర పరిశ్రమలు కూడా కుదేలైపోయే ప్రమాదం ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంఎస్ఎంఈ కంపెనీలు కూడా బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉన్నది. కావాలంటే పరిశ్రమలను ఇంకా రప్పించాలంటే వారికి మరింత ప్రోత్సాహకం ఇవ్వాలి, వారిని మరింతగా ఆకట్టుకునే విధంగా మన ఆలోచన ఉండాలి. కుటీర పరిశ్రమలు కాపాడుకోవాలి, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా, అదేవిధంగా మెగా ఇండస్ట్రీలు అన్నింటినీ కాపాడుకుంటేనే వాటి మీద ఆధారపడ్డ లక్షలాది మంది కార్మికులు కూడా మరి హ్యాండ్ టు మౌత్, వాళ్ళు పొట్టకూటి కోసం తిప్పలబడేవారు, వారికి కూడా న్యాయం జరుగుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డిస్కంల ప్రతిపాదనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. మేము 10 ఏళ్లలో ప్రభుత్వంలో ఉన్న నాడు రూపాయి కూడా, పైసా కూడా పెంచలేదు కరెంటు ఛార్జీ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి 10 ఏళ్ల పాటు రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తూ సంవత్సరానికి 1,000 నుంచి 1,200 కోట్లు ఉచిత విద్యుత్కు ప్రభుత్వమే భరించినప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం అదే రకమైన కార్యక్రమం ఎందుకు కొనసాగించదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము మోటార్లకు మీటర్లు పెట్టలేదు, కేంద్ర ప్రభుత్వం మా మీద ఒత్తిడి తెచ్చినా మీటర్లు పెట్టలేదు. అదే మాదిరిగా ఈరోజు మళ్ళీ నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటు 10 HP వరకు 50% సబ్సిడీ పవర్ లూమ్ ఇండస్ట్రీకి ఇచ్చుకున్నాం. అదే మాదిరిగా నాయి బ్రాహ్మణులకు, సెలూన్లకు, రజకులకు, దోబీఘాట్లకు కూడా 200 యూనిట్లకు, ఎస్సీ ఎస్టీ గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చుకున్నాం. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు
పైసా కరెంటు ఛార్జీలు పెంచకపోతే మీరు 10 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున 18000 కోట్ల భారాన్ని ఎందుకు మోపుతున్నారు అనే మాట నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాను. అదే చైర్మన్ గారు మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను, మీకు తెలవంది కాదు, కరెంటు సమస్య నుంచే తెలంగాణ మహోద్యమం మల్లిదశ ఉద్యమం కేసీఆర్ గారి రూపంలో తిరిగి పుట్టింది. ఆనాడు ఛార్జీలు పెంచితే గొంతు విప్పి తన పదవికి రాజీనామా చేసి మరి తెలంగాణ రైతుల తరపున కేసీఆర్ గారు గర్జించి మరి ఆనాడు ముందుకొచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో తిరిగి అదే పరిస్థితి పునరావృతం కావడం అనేది శోచనీయం, బాధాకరం. అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి చిన్న పరిశ్రమలు భారీ పరిశ్రమలపై వేయాలని ఆలోచించడం సమంజసం కాదు. ఈ బాధ్యత కలిగిన ఈఆర్సీ ఈ విషయంలో ప్రజలు రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ట్రూ అప్ ఛార్జీలు, తక్షణం విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ ఈరోజు ఉన్న ప్రభుత్వం ప్రజల మీద భారం మోపే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దయచేసి దీన్ని ఒక వ్యాపార వస్తువుగా విద్యుత్తును చూడవద్దని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. చివరగా నేను మా సెస్ తరఫున కూడా ఒక రెండు విషయాలు, మా చైర్మన్ గారు ఏదైతే ఇప్పుడే మీకు విజ్ఞప్తి చేసినారో, సెస్ అనేది 1970 దశకంలో మరి చాలా పెద్ద ఎత్తున ఆనాటి అప్పటి ఇక్కడి నాయకుడు సిహెచ్ రాజేశ్వరరావు గారు, చెన్నమనేని రాజేశ్వరరావు గారు, చాలా మంది ఇక్కడ స్థానిక పెద్దలతో కలిసికట్టుగా వారు తీసుకొచ్చిన ఒక సంస్థ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న ఒకే ఒక్క సంస్థ, పంపిణీ సంస్థ సెస్ మాత్రమే. బహుశా భారతదేశంలో కూడా వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో సహకార రంగంలో విద్యుత్ సంస్థలు ఉన్నాయి. మరి చక్కగా సెస్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. మా పాలకవర్గం కూడా మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు కూడా అద్భుతంగా వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉన్నారు. డిస్కామ్లతో పోలిస్తే ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా మా రైతులు మా నేతన్నల తరఫున గర్వంగా చెప్తా ఉన్నాను, డిస్కామ్లతో పోలిస్తే మా సెస్ పనితీరు 100 వాళ్ళు మెరుగు అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే గతంలో ఈ ప్రాంతంలో నిరసనలు కూడా వచ్చినాయి, సెస్సును తీసుకొని పోయి బోర్డులో గలపాలి అనే ప్రతిపాదన గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఈ ప్రాంత వినియోగదారులు, ప్రజలు, రైతులు పోరాటం చేసి మరీ ఈ సంస్థను కాపాడుకున్నారు. అట్లాంటి ఈ సంస్థను తప్పకుండా కాపాడవలసిన బాధ్యత, సహకార రంగంలో జరుగుతున్న ఒక మంచి కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత కూడా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇందులో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ప్రస్తుతం మా ఏరియాలో మెట్ట ప్రాంతం కాబట్టి 5 నుంచి దాదాపు 7.5 HP వరకు ఇక్కడ లోడ్ ఉన్న మీటర్లను వినియోగిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్పినట్టు సెస్సులో వాడుతున్న డిమాండ్కు అనుగుణంగా మరి 5 HP వరకు కాకుండా 7.5 HP వరకు పరిగణలోకి తీసుకుని విద్యుత్ కనెక్షన్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీరు కనుక సబ్సిడీ ఇచ్చినట్టయితే సెస్ మీద కూడా భారం తగ్గుతుందనే మాటను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 1999-2000 సంవత్సరం నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు సెస్ ఎన్పీడీసీఎల్ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్ ధరను సగటు నగదు లభ్యత ఆధారంగా గౌరవ కమిషన్ నిర్ధారించేది. కానీ 2018-19 నుంచి సెస్ ఎన్పీడీసీఎల్ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్ ధరను బల్క్ సప్లై టారిఫ్ ఆధారంగా మరి గౌరవ కమిషన్ నిర్ణయిస్తా ఉన్నది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది సార్, సర్చార్జ్ కూడా ఇక్కడ అమలు చేస్తా ఉన్నారు. మేము మీతో ప్రార్థించేది మరి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను గౌరవ కమిషన్ సెస్ కొనుగోలు చేసే విద్యుత్ని 965.26 మిలియన్ యూనిట్లుగా నిర్ధారించారు. కానీ వాస్తవానికి సెస్ 2023-24 సంవత్సరానికి గాను కొనుగోలు చేసిన విద్యుత్తు 1,133.52 మిలియన్ యూనిట్లు, అంటే దాదాపు 168.26 మిలియన్ యూనిట్లు అదనం. ఈ అదనపు విద్యుత్ సంబంధించి కూడా అదనపు టారిఫ్ సబ్సిడీని కూడా తప్పకుండా సెస్సుకు అందజేసి ఈ సంస్థను కాపాడవలసిందిగా కూడా మా చైర్మన్ గారు, మా వినియోగదారులందరి తరఫున నేను కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా సెస్ విషయంలో మరొక విజ్ఞప్తి కూడా నేను చేస్తా ఉన్నాను చైర్మన్ గారికి, తప్పకుండా ఈ సంస్థని కాపాడాలి అన్నప్పుడు మరి పరిపుష్టమైన సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చే విధంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసే విధంగా, సెస్ కోసం రావాల్సిన సబ్సిడీ ఏదైతే ఉన్నదో ఎప్పటికప్పుడు వారికి అందే విధంగా ఒక గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేస్తూ, ఎందుకంటే రైతులే ఓనర్లు ఈ సంస్థకి, సహకార రంగంలో రైతులు కార్మికులే ఓనర్లు కాబట్టి బలోపేతం చేయాలని చెప్పి తమరిని కోరుతా ఉన్నాను. ఇక చివరగా మా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా, మా నేతన్నల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, గతంలో చేనేత జౌలి శాఖ మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తిగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రస్తుతం సిరిసిల్లలో మరమగ్గాల కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. గత 10 సంవత్సరాలు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి, కేసీఆర్ కిట్ల ఆర్డర్లు ఇచ్చి,
రంజాను అదే విధంగా క్రిస్మస్ కానుకలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా చీరల ఆర్డర్లు ఇచ్చి రాజీవ్ విద్యా మిషన్ ఆర్డర్లు ఇచ్చి స్కూల్ యూనిఫామ్ల ఆర్డర్లు ఇచ్చి కూడా ఈ పరిశ్రమను బతికించే ప్రయత్నం చేసినాం, ఇంకా పైకి తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. వర్కర్ టు ఓనర్ అనే అద్భుతమైన కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా లేదు. 400 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి పెట్టాం. అదే మాదిరిగా అపారెల్ పార్క్, టెక్స్టైల్ పార్కును బలోపేతం చేయడం ఇవన్నీ కూడా చేసినాం. మోడర్నైజేషన్, ఆధునికీకరణ కూడా ప్రయత్నం చేశాం. గత 10 సంవత్సరాలుగా సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు దాదాపుగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈ 10 నెలల్లోనే ఒక్క సిరిసిల్లలోనే 10 మందికి పైగా నేతన్నలు తిరిగి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను, మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, ఇవాళ 10 HPల వరకే సబ్సిడీ వస్తా ఉన్నది, 10 HPలు కాకుండా ఈ మొత్తాన్ని 30 HPలకు పెంచాలని చెప్పి సిరిసిల్ల నేతన్నల తరఫున నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇది ఎందుకోసం అని మీరు అడిగితే, సిరిసిల్లలో మరమగ్గల ఆధునికీకరణ జరిగింది, ప్రోడక్ట్ క్వాలిటీ పెరిగింది, డైవర్సిఫికేషన్ జరిగింది, ఇవన్నీ కూడా ఆధునిక యంత్రాల వల్లనే జరుగుతున్నది. ఆధునిక యంత్రాలు అన్నప్పుడు సహజంగానే 10 HP సరిపోదు, కాబట్టే 30 HP వరకు కూడా మరి వినియోగం మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. సిరిసిల్ల మరో తిరుప్పూరుగా మారాలనే ఆలోచన కేసీఆర్ గారి ప్రభుత్వం బలంగా చేసింది. అందుకే ఇక్కడి నుంచి బృందాలను కూడా పంపాం, మా కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలనే ప్రయత్నం కూడా చేశాం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ ఆర్డర్లు ఇవ్వడం లేదు, ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. నేత కార్మికుల సంక్షేమం కోసం, వారి ప్రాణాలు కాపాడడం కోసం ఒక మానవీయ కోణంలో ఈ 10 HPలను 30 HPలు చేసే విధంగా తప్పకుండా మీరు ERC నుంచి ఒక డైరెక్షన్ ని, ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ ని ప్రభుత్వానికి మీరు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ ఇక్కడికి వచ్చేటప్పుడు నేను మీకు పంపిస్తాను. మా ఆసాముల సమన్వయ కమిటీ కూడా నేను ఇప్పుడు చెప్పిన మాటనే వారు కూడా విజ్ఞప్తి రూపంలో తమకు అందించమని చెప్పి కూడా కోరినారు. మీ అధికారులకు నేను ఇస్తాను తమకు ఇవ్వమని. మరి తప్పకుండా మళ్ళొక్కసారి ఈ 18,000 కోట్ల భారాన్ని మోపాలన్న ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తిరస్కరించాలని ERCని కోరుతున్నాం. అదే మాదిరిగా సిరిసిల్లలో ఉండే కార్మికులు, కర్షకులు వారందరి తరఫున సెస్ అనే సంస్థను బలోపేతం చేయాలని కోరుతున్నాం. 10 HP కేటగిరీని 30 HPలుగా మరి మార్చాలనే ప్రతిపాదనను కూడా మళ్ళొక్కసారి బలంగా మీ ముందు ఉద్ఘాటిస్తూ తప్పకుండా గౌరవ చైర్మన్ గారు, మా ప్రాంత బిడ్డగా మీరు మా వాదన మా వేదన మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇచ్చి తప్పకుండా గట్టిగా అమలయ్యే విధంగా చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ మా సిరిసిల్ల ప్రజల పక్షాన మళ్లీ ఒకసారి పబ్లిక్ హియరింగ్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ ద్వారా చేపడుతున్నందుకు మీకు కృతజ్ఞతాభివందనాలు మెంబర్లకు మీకు తెలియజేస్తూ జై తెలంగాణ.